హాయ్ వ్యూర్స్, హైదరాబాద్లో అసలు ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన యావత్ దేశానికి వచ్చేలాగా వరుస ఘటనలు జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందన్నది కూడా ఎలా, మైనర్ల మీద అసలు ఏంటి లైంగిక దాడులు, అత్యాచారాలు అసలు ఏంటి? ఆల్రెడీ అమ్నీషియ పబ్ విషయానికి సంబంధించి స్టిల్ కేసు నడుస్తుంది, దాన్ని అప్డేట్ ఇస్తాను నేను ఇందులోనే ఇస్తాను. ముందు ఇప్పుడు మనం మాట్లాడకపోతుంది మరో అమ్మాయి గురించి. మొన్న May 31 సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఆ అమ్మాయి కనిపించట్ల, వయసు 13 సంవత్సరాలు. ఆ నెక్స్ట్ డే రోజు హైదరాబాద్లో మొగలపుర పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ నెక్స్ట్ డే రోజు ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏంటి అమ్మాయి అంటే, అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, షేక్ హలీం అలీ అని చెప్పేసి ఒక క్యాబ్ డ్రైవర్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను వేరే చోటకు తీసుకెళ్ళాడు, అక్కడ ఒక రూమ్ ఉంది, అక్కడ వాడు ఇంకోటి కలిసి నా మీద బలాత్కారం చేశారు. ఇది అమ్మాయి చెప్పింది. అది నిజమా కాదా నిర్ధారించుకుందామని చెప్పేసి వైద్య పరీక్షలు పంపించారట. మరి ఇంకా రిపోర్ట్స్ ఎందుకు రాలేదో తెలియటం లేదు. వాస్తవానికి ఆ తర్వాత అప్డేట్స్ మొత్తం కూడా వాళ్ళు పోలీసులు చెప్పున్నారు. అయితే పోలీసులు కేసు బయటికి రాకుండా సైలెంట్గా ఉంచారు. ఎందుకు, ఈ అమ్నీషియా పబ్ విషయంలో కూడా మైనరే కాబట్టి, ఇప్పటికే జనాలంతా కూడా నానా రకాల గొడవ చేస్తున్నారు కాబట్టి, ఇక మొత్తానికి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కదా. ఇక అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ అమ్మాయిని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి రంగారెడ్డి జిల్లా కొందుర్గు ప్రాంతంలో ఒక చోట లుక్మాన్ అనేవాడు, ఈ షేక్ హలీం అలీ అనేవాడు అండ్ ఇంకొకరు కలిపి ఇలా బలాత్కారం చేశారు. ఆల్రెడీ మేము లుక్మాన్ని, షేక్ హలీం అలీని కూడా అరెస్ట్ కూడా చేస్తున్నాం అండ్ వీళ్ళకి ఎవరైతే షెల్టర్ ఇచ్చారో సహకరించారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టేసి దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి వేలో ఐపీసీ సెక్షన్ 363, 366A, 376(2), 376DB, 376AB అండ్ రెడ్ విత్ 34, అంటే ఒక రకం నుంచి ఎక్కువ ఉన్నారన్న వేలో పెట్టున్నారు. కేసులు అయితే మేము బలంగానే పెట్టున్నాం, మనం ఫోక్స్ ట్రైన్ నమోదు చేస్తున్నాము, మేము ఈ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అమ్నీషియా పబ్ విషయం మర్చిపోకుండా మళ్ళీ ఏంటి అసలు, ఏంటి అసలు ఈ రకంగా కారులో ఇంత దారుణంగా తగబడుతున్నారు, ఏంట్రా బాబు అని చెప్పేసి ఇది. ఇక ఈ అమ్నీషియా పబ్ విషయానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఆమె మైనర్ గాలి ఏదైతే ఉన్నారో ఆమె కారులోనే కదా జరిగింది. సో ఆ కారులో చెక్ చేస్తే ఇన్నోవా కారులో బలాత్కారం జరిపారు, బట్ దానికి ముందు రెడ్డిది బెంచ్ కార్ ఉంది కదా అందులో కూడా ఆమె మీద ముద్దులని అవన్నీ హడావిడి చేశారు. ఆ వేలో ఆమె చెవికి సంబంధించినటువంటి ఏవైతే జ్యువెలరీ ఉంటుందో అవి అండ్ ఆమె మరికొన్ని వస్తువులు ఈ బెంజ్ కారులో దొరికాయి. ఎందుకు దొరికాయంటే బెంజ్ కారును పక్కన పెట్టారు, ఇన్నోవా కారును మొత్తం శుభ్రం చేశారు, దాంతో ఇన్నోవా కారులు ఏమీ దొరకలేదు, బెంజ్ కారులు మాత్రం దొరికాయి. ఇక ఆల్రెడీ దొరికిన బ్యాచ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎంఐఎం పార్టీ చెందినటువంటి వాళ్ళు, ఒక అతను టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు, అందరూ కూడా మరలా ఈ రాజకీయ నేతల కొడుకులే. అండ్ ఎంఐఎం పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడు అంటున్నారు కదా, అతనికి సంబంధించి ఇప్పుడు ఎంఐ ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా కాబోతుందట. మ్యాక్సిమం అతను కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ రెడ్ బెంజ్ కారులు ఆల్రెడీ మొత్తం దొరికాయి కదా సాక్ష్యాలు, ఇన్నో ఒకరు దొరకపోయిన ఇందులో దొరికాయి కదా. అండ్ మోర్ ఓవర్ ఆ వేళ ఆల్రెడీ 5 మీద నమోదు చేస్తున్నారు సెక్షన్స్ కానీ మిగతా కానీ ఎక్యూజ్డ్. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు వచ్చేసి A6గా నమోదయ్యే అవకాశం అయితే ఉందట. ఇవి ప్రస్తుతం హైదరాబాద్లో మన పోలీసులు ఎలా ఉన్నారు, సమాజం ఎలా ఉంది అండ్ రోడ్డు మీద ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, తెలియని వారితో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి జనాలంతా తెలుసుకోవటం కోసం బయటపడుతున్నటువంటి కొన్ని కొన్ని విషయాలు.